తేలేటట్టు కలుపుకోవాలి అలా అయితే వస్తుంది मनस्फूर्ति संडे कदमी पिछल तो मार्निंग व्लाग कंटिन्यू चेयले वाले रेडी चेसको वाल तैयार तरह इपड़ वाल टिफिन प्रिपेर अभी संडे स्पेषल नईट मिगली अन्न तो मन पुनगल पिछलकड़ा अंकान इपड़े पुनगल रेडी ఇప్పుడైతే రైస్ అనేది మనం మిక్సీలో వాటర్ అయ్యకనే మిక్సీ అయితే ఆడుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మన ఇంట్లో ఏ ఉంటే అవి క్యారెట్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే మా ఇంట్లో ఉన్నాయి మీ ఇంట్లో కొత్తిమీర అవి కొన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కట్ చేసుకొని వాటిలో కలుపుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసుకుంటానా ఇప్పుడైతే రైస్ మిక్సీ చేసుకున్నాం కదండి మిక్సీ చేసిన దాంట్లో ఏంటంటే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకోవాలి దీంతో పాటు క్యారెట్ తురుము అన్నమాట ఇది కూడా వేసేసుకొని దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అన్నానికి ఎంత సరిపోద్దో మనం చూసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే కారం వీటితో పాటు మనకి అన్నానికి సరిపడా చెనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు కావాలంటే కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి పిండి అనేది ఇలా వస్తే చాలు ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం పునుగులు వేసుకొని మనం కలుపుకున్న పిండికి కొంచెం చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకున్నాం అంటే మనకి వేయించేటప్పుడు ఈజీగా ఉంటది అంటే కొంతమందికి రాదు కదండి రాకపోయిన వాళ్ళు ఏంటంటే ఇలా చేసుకొని ఇలా ఉండలు చేసుకున్నారంటే ఈజీగా అవుతదన్నమాట మనం చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో దించుకోవాలన్నమాట అలాగైతే బాగా హీట్ ఎక్కిందంటే ఆయిల్ మనకి వేగా బాగా ఉడుకుతాయి వేగుతాయి కూడా చూడండి ఆయిల్ లో వేసేటప్పుడు జాగ్రత్త చేసుకోండి తెలుస్తాయి ముందుగానే మనం రౌండ్ గా చేసుకున్నా అంటే ఈజీగా ఉంటది మనం చేయడానికి చూడండి ఇప్పుడైతే వేగిపోయి ఇవన్నీ కూడా మనం సెపరేట్ గా తీసేసుకుందాం ఇలాగే చిల్ల దీంట్లో అయితే మనకి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోద్ది కాబట్టి ఫస్ట్ ఇందులో తీసుకొని పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత రౌండ్ గా వచ్చే బాల్స్ అయితే పునుగులు బాల్స్ ఇక్కడైతే టిఫిన్ అయితే వండేసాం అన్నమాట అందరం తింటున్నాం చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో పునుగులు అయితే టేస్ట్ అయితే మా హస్బెండ్ అడుగుతాను కానీ ఎలా ఉన్నాయి టేస్ట్ సతిక్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చిన్నరు బాగున్నాయా ఇప్పటికైతే టిఫిన్లు అయితే కంప్లీట్ చేసేస్తాను టిఫిన్లు కంప్లీట్ చేసేసి ఇంకా భోజనాలు అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పటికైతే టిఫిన్లు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడైతే ఎగ్ బిర్యానీ అయితే వండమన్నారు పిల్లలు సో ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసేసాను అలాగే మసాలా సామాన్లు కూడా తీసేసుకున్నాను అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి చూస్తున్నారు కదా ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ లోగా ఇవి ఏంటంటే ప్రిపేర్ చేసేస్తాను రైస్కి ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత బిర్యానీలో వేసేసి ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసేస్తాను విత్ పెరుగు చట్నీ అన్నమాట పెరుగు చట్నీ ఈరోజు కర్రీ అయితే ఏం లేదు ఓన్లీ ఎగ్ బిర్యానీ అయితే పిల్లలు చేయమన్నారు వాళ్ళ కోసం అయితే ఈరోజు స్పెషల్గా ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడైతే చేసేస్తాను నేనైతే ఆల్రెడీ వేసాను అన్నమాట చూడండి ఇంకా మరగాలి అడిగితే రైస్ వేసేసి కలిపాడా అలాగే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి చల్ల నీటిలో అయితే వేసాను ఇవి ఏంటంటే మా అమ్మాయి అయితే వలుస్తాను అంటుంది అందుకని చెప్పేసి తనకైతే వేస్తున్నాను చూడండి మా అమ్మాయి వలుస్తాను అన్నదని చెప్పేసి మా అబ్బాయి కూడా వలుస్తానని చూస్తున్నాడు తనైతే ప్రాక్టీస్ అవుతాను అంటుంది మమ్మీ నేను కూడా వలుస్తాను నేర్చుకుంటాను అంటుంది అలాగే ఇంటి దగ్గర ఉంది కదా అని చెప్పేసి తనకి ఇచ్చాను ఆల్రెడీ మొన్న నేర్పించాను అనమాట అందుకని ఈరోజు తను చేస్తానంటే ఇంకా తనకి ఇచ్చేసాను ఇప్పుడైతే అవి బాయిల్ అయిపోయాయి కాబట్టి తను అవి వలిచేసే లోపు ఇందులో బిర్యానీ అయిపోతే ఇంకా వందలో వేసేసి కలిపేయడమే ఇప్పుడు వరకైతే ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది అయితే గుడ్లు వలిచేసిందంట తీసుకొచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వలిచిందో పెద్దవాళ్ళు వలిచేటట్టు వలిచింది థ్యాంక్ యూ చిన్ను ఓకే బాయ్ మా అమ్మాయికి ఒకసారి నేర్పించాను అనమాట ఒక్కసారికి చాలా బాగా నేర్చుకుంది ఆడపిల్లలకి వర్క్స్ నేర్పిస్తే కొంచెం పెద్దయ్యాక వాళ్ళకి అలవాటు అవుతాయని ఒకటి ఒకటి నేర్పిస్తున్నాను అలాగే వాళ్ళ బట్టలు అయితే నేను ఉతికేసి ఇస్తే తనైతే జాడిస్తుంటుంది మా అమ్మాయి ఆ హెల్ప్ అయితే చేస్తుంది అది కూడా సండేసే అనమాట మిగతా టైంలో స్కూల్కి వెళ్ళిపోతుంటుంది కదా అని చెప్పేసి నేను ఏ పనులు చెప్పను మా అమ్మాయికి మా అమ్మాయి నేనేం చెప్తానని చూస్తుంది చూడండి అక్కడ నిల్చొని నేనేం చెప్తున్నానని ఇప్పటికైతే ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి కాబట్టి మా అమ్మాయి కూడా వలిచేసింది కాబట్టి వీటిని కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటాను పెట్టేసుకున్న తర్వాత బిర్యానీ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇంకా అందులో వేసేయడమే అలాగే టిఫిన్ గిన్నెలు వంట గిన్నెలు కూడా ఉండిపోయాయి
ఈ పని అయిపోయాక అవి కూడా వాటిని కూడా క్లియర్ చేసేయాలి ఇప్పటికైతే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి స్మెల్ అయితే అదిరిపోతుందన్నమాట బిర్యానీ అలాగే మనం ఎగ్ బిర్యానీ అనుకున్నాం కదా ఎగ్స్ అయితే బాయిల్ చేసి మా అమ్మ అయితే ఒలిచేసింది కదా వాటిని హాఫ్ హాఫ్ గా కట్ చేసుకొని వీటిని ఇంకా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా అయితే మసాలా ఫ్లేవర్ అనేది ఎగ్స్ కి పట్టి తినేటప్పుడు బాగుంటది అందుకని చెప్పి ఇందులో వేసుకోవడం చూడండి అన్నీ కూడా వేసేస్తున్నాను నేను ఇందులోకి వేసేసి ఒకసారి మరి అంతగా కాకుండా కొంచెం లైట్ లైట్ గా పైకి తేలేటట్టు కలుపుకోవాలి అలా అయితే తినడానికి బాగుంటుంది చూస్తున్నారు కదా వేడివేడి ఎగ్ బిర్యానీ ఈ రోజు మా మాయగారు లేరన్నమాట అతను క్యాంప్ వెళ్ళారు అందుకని చెప్పి మాకని చెప్పి కర్రీ అయితే చేయట్లేదు పిల్లలు కూడా అలాగే కారాలు తినరు మా హస్బెండ్ కూడా అలాగే ఎగ్ బిర్యానీ చేసి సరిపోద్ది అన్నారు ఇప్పటికైతే ఎగ్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి కాంబినేషన్ ఏంటంటే పెరుగు చట్నీ ఒకటి ప్రిపేర్ చేయాలి ఇంకా పెరుగు చట్నీ ప్రిపేర్ చేస్తే ఈరోజు లంచ్ అయితే వండడం అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పటికైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది అలాగే పెరుగు చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు ఈరోజు సండే కాబట్టి 12:30 అవుతుంది కొంచెం ఎర్లీగానే పిల్లలకి భోజనం అయితే పెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు కూడా ఎర్లీగా తినేసి సండే రెస్ట్ కాబట్టి ఒక గంట పడుకుంటారని చెప్పేసి ఇప్పుడైతే నేను వీళ్ళందరికీ రైస్ అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే వాళ్ళకి అయితే భోజనం అయితే పెట్టేశాను సతికి ఎలా ఉంది నాన్న చిన్నమ్మ నీకు కానీ ఎలా ఉంది కర్రీ లేకపోయినా టేస్ట్ బాగుందా లేదా అవునా నీకు నచ్చింది కదా నీకు నచ్చితే నేను హ్యాపీ కదా మా పిల్లలకి ముందే ఇష్టం కారం లేదు కదా ఖచ్చితంగా నచ్చుతుంది కదా నాన్న ఖచ్చితం ఇప్పుడైతే వాళ్ళకైతే భోజనం అయితే పెట్టేశాను అలాగే మా బబ్లీ అయితే వెయిట్ చేస్తుంది వెనకాల పడుకునిపోయింది ఆవిడ భోజనం ఇప్పుడు ఆవిడకి పెట్టిన తర్వాత నేను కూడా తినేయాలి ఈరోజు లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్